నిర్గమకాండ 32వ అధ్యాయం. మోషే చెప్పినట్టు, మోషే మాట చొప్పున 28వ వచనం, మోషే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మందిని లేవీలో కత్తితో కూడా చంపేశారు. తప్పు చేశారు కనుక. నిజంగా దేవుడి దగ్గరికి వెళ్ళాడు మోషే కొండ మీదకి. మనకి చట్టాన్ని తీసుకొస్తున్నాడు దేవుని రాతి మీద చెక్కబడిన శిలాక్షరాలు, మనం ఎలా జీవించాలి అనే దానిని నేర్పించటానికి దేవుడు స్వయంగా వ్రాసి ఇచ్చిన అవి తీసుకురావడానికి మోషే వెళ్ళాడని, 40 రోజులు ఎదురు చూసి ఇంకా ఎక్కువ కాలం అయినా ఎదురు చూడవలసినటువంటి జనం తిరుగుబాటు చేయటం విశేషం అండి ఇక్కడ. అంటే మోస్ట్ డేంజరస్ క్యారెక్టర్స్ అండి ఇస్రాయేలీలవి, మోస్ట్ డేంజరస్ క్యారెక్టర్స్. ఇవేళ ఒకటి పంపించారండి ఇజ్రాయేళ్ళు, వాళ్ళు హమాస్ మీద యుద్ధం చేస్తున్నారు పాలస్తీనియన్స్. అప్పుడు A1 అంటే మనుషులు గురు చూసి కొట్టే బాంబులు ఉపయోగించకుండా మారణాయుధాలని, మరి ఇలాంటి మారణాయుధాలు వాళ్ళు వాడుతున్నారు అంటే ఇలాంటి మారణాయుధాలు చైనా దగ్గర లేవనుకుంటున్నారా, జపాన్ దగ్గర లేవనుకుంటున్నారా, రష్యా దగ్గర లేవనుకుంటున్నారా, కొరియా దగ్గర లేవనుకుంటున్నారా? అందరి దగ్గర ఉన్నాయండి. అందరూ వాళ్ళ వాళ్ళ దేశాల నుండి ఇలాంటివి మన దేశం మీదకి విడిచిపెడితే, ఒకవేళ సైనికులు ఎవరు రారండి, విమానాలు రావండి, వాటంతట అవే ఎగురుకుంటూ వచ్చి సూది మన మోపిన దగ్గర బాంబు పడాలనుకునే చోట అవి పడేస్తాయండి. అంత టెక్నాలజీ డెవలప్ చేసుకున్నారు ప్రపంచ దేశాలు, నాట్ ఓన్లీ ఇజ్రాయెల్. యుఎన్ఓ ప్రెసిడెంట్, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఆ మీటింగ్ అండి ఇవాళ. ఆ మీటింగ్లో వాళ్ళు అమెరికా తిరుగుబాటు చేసింది అన్ని దేశాల మీద, ఈ యుద్ధ తంత్రాలన్నీ నేర్పించి ప్రపంచాన్ని అతాకుతలం చేయటానికి అమెరికా ఈరోజు చాలా కుట్రపూరితంగా ప్రయత్నిస్తుందండి. నీతి లేని వాళ్ళండి వాళ్ళు అమెరికన్స్, క్రైస్తవులని పేరు కదా. క్రైస్తవులను చెప్పుకునే మన వాళ్ళు ఎలాగ బైబిల్ని వ్యతిరేకించి ప్రవర్తిస్తారో వాళ్ళు కూడా సేమ్. యేసుని మామూలుగా చంపలేదండి వాళ్ళు. ఏమండి, తల నరికేస్తే చచ్చిపోతాడండి ఆయన, కత్తితో పొడిస్తే చచ్చిపోతాడండి ఆయన. 3 రోజులండి ఆయన్ని తీర్పు తీర్చి ఈయన్ని చంపడానికి నిర్ణయం తీసుకోవటానికి 3 రోజులండి. గచ్చమనే వనంలో అర్ధరాత్రి దివిటీలతో సైనికులతో వచ్చి పట్టుకున్న వాళ్ళు ఏమండి, హేరోదు రాజు దగ్గర కొంతసేపు ఒకరోజు డిస్కషను, ఒక పూట డిస్కషను, పిలాతు దగ్గర మరొక కొంతకాలం డిస్కషను, ఏంటి వీళ్ళందరూ చేరిపోయి అక్కడికి, ఇతనిని సిలువ వేయండి.
తీసుకెళ్ళి ఏమైనా సిలువ వేశారా అండి? ఒక బలమైన సిలువను చెక్కతో తయారు చేయించి దానికి ముందు ఆయన్ని ఒళ్ళంతా చీలిపోయినట్లుగా కొట్టి రక్తం కారుతున్న ఆయన మీద ముండ్ల కిరీటాన్ని పెట్టి శిరస్సు నుంచి రక్తం కారుతున్నప్పుడు సిలువను మోయించి అవుట్స్కట్స్ అడ్డారండి. ఊరవతల కొండ ఉంటే ఆ కొండ పేరు ఏం పేరండి? గొల్గొతా అనే కొండ. అక్కడికి కొండ మీదకు మోయించారండి ఆ సిలువుని. ప్రజల మధ్య కింద ఆయన మోయలేకపోతున్నాడు. జాన్సన్ గారి పాటలో చిత్రీకరించారు వాటిని. కింద ఆయన మోయలేకపోతున్నాడు. కొరడాలతో కొట్టి రక్తం అంతా చిందింపజేసి కొరడాలకి చివరిని చాలా ఉంటాయండి తాళు లాంటివి. ఒక్కొక్క తాడుకి చేపకు గ్యాలం వేస్తారు చూసారు, అలాంటి ముళ్ళులు అని ఉంటాయండి. వెళ్ళడానికి ఒక ముళ్ళు, తీసేటప్పుడు మాంసాన్ని లాక్కొచ్చే ఒక ముళ్ళు. మరి చేపను అలాగే కదండి పడతారు, అది మింగేస్తుంది, వెళ్ళిపోద్ది. ఈ గ్యాలానికైనా ధర్మం ఉంది, వెళ్ళేటప్పుడు మింగేస్తుంది, చేపకేం అవదు. కానీ అది లాగేటప్పుడు దాని పీకను చీల్చుకుంటూ వస్తుందండి. యేసుప్రభుకి కొట్టేటప్పుడు మొనలున్నాయి ఐరన్వి, తీసేటప్పుడు రివర్స్లో పైన మొన ఉంది. ఇలాగ కొట్టి లాగుతుంటే అండి ఎవరనుకున్నారు? యూదులండి, ఇశ్రాయేలీలు. మరి వీళ్ళు వీళ్ళు మంచోళ్ళు అనుకుంటున్నారా మీరు? ఇండియాలో దొంగలు ఉన్నారండి, చాలామంది దొంగలు ఉన్నారు. ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలీల గురించి ప్రార్థన చేసే క్రైస్తవ దొంగలు. అక్కడ యుద్ధం జరుగుతుంటే, అక్కడ శుభ్రంగా వాళ్ళని కొట్టి చంపేస్తుంటే ప్రార్థన చేస్తున్నారు ఇశ్రాయేలు గెలవాలని. ఈ యూదులు ఎక్కడ, ఇస్రాయేలీలు అనేవాళ్ళు ఏ దేశంలో ఉన్నా, ఇస్లాం దేశాలకు కానీ ఫలానా వాళ్ళు బాంబేలోని తాజ్ హోటల్లో ఉన్నారు, దాని పక్కనే నారిమన్ హోటల్లో దిగారు అనే సంగతి తెలిసిపోయిందండి ఇస్లాం వాళ్ళకి. ఎలా తగలబెట్టారు తాజ్ హోటల్ని చూపించగలరా నాయన? చంపేసి తగలబెట్టేశారండి. అంటే యూదుల మీద అంత కోపం అండి ఇస్లాం వాళ్ళకి. యూదుల మీద అంత కోపం, నాకు అంతే కోపం. చంపటానికి కదండి, వాళ్ళ మార్చటానికి. వాళ్ళు చంపేశారండి, వాళ్ళు ఇస్లాం వాళ్ళు చంపేయటమే వాళ్ళు. మరి వీళ్ళు వాళ్ళు తల్లులు వేరు, తండ్రి ఒక్కడే అబ్రహాము. తల్లులు వేరు, తండ్రి ఒక్కడే అబ్రహాం. క్రూరంగా చంపుతారండి ప్రభువును, మన ప్రభువుని చంపేశారండి వాళ్ళు. అంత క్రూరులు. మోషే గారు పైకెళ్ళారు, ఆయన ఇంకా రాలేదు అని ఎదురు చూడాలి కదండి. ఆయన ఎవరు? 430 సంవత్సరాల తర్వాత పుట్టిన ఒక విప్లవ నాయకుడండి మోజస్సు, దేవుడు పంపగా వచ్చినవాడు. చూడండి ఎలా తగలబెడుతున్నారు. ఉగ్రవాదులండి, అది ఇస్లాం వాళ్ళు. బొంబాయిలో ఈ హోటల్లో ఉన్నారని తెలిసింది వాళ్ళకి. హోటల్లో హోటల్ని తగలబెడుతున్నారు. చాలేనాయన, వాళ్ళ చంపేయాలని,
వాళ్ళని చంపేయాలని, యూదుల్ని చంపేయాలి, వాళ్ళు వచ్చకూడదు. ఎంత కక్షతో ఉన్నారో తెలుసు ఇస్లాం దేశాలన్నీ కూడా. వాళ్ళందరూ సంపన్నులండి, పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను తప్ప ప్రపంచంలో ఉన్న ఇస్లామిక్ దేశాలన్నీ కూడా. దానికి మీకు దుబాయ్ నిదర్శనం, బంగారం అంతా. వాళ్ళు కత్తి కట్టారండి. ఈరోజు యుఎన్ఓలో అమెరికా వాళ్ళని వ్యతిరేకించింది, వాళ్ళు యుద్ధం చేస్తారన్నట్టుగానే. ఏదో నీతులు చెప్తారులేండి, మరి ఉగ్రవాదాలు అప్పగించేయచ్చు కదా అని. అసలు వాళ్ళు ఎక్కడున్నారో, గాజాలో ఉన్న ప్రజలకు అమాయకులకి ఏం తెలుసండి వాళ్ళు ఎక్కడ దాక్కున్నారో. అప్పుడప్పుడు మనకు చెప్తుంటారండి హైదరాబాదులో టెర్రరిస్టులు వచ్చారని. ఆడో ముగ్గురు నలుగురో ఉంటారు, హైదరాబాద్ నిండా ఇసుకున్నట్టు ఉంటారు జనాలు. ఎక్కడ పట్టుకుంటారు ప్రజలు, అమాయక ప్రజలు? వాళ్ళ పనులు ఉంటాయి, వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయి, పిల్లలు బడికెళ్ళి వస్తుంటారు, ఇంట్లో ఆడవాళ్ళు వంటలు చేసుకుంటూ ఉంటారు, అందరూ బిజీగా ఉంటారు కదా. ఎవరు ప్రజలకు ఏం తెలుస్తుందండి ఉగ్రవాదులు ఎక్కడున్నారో, ఇక్కడ ఉన్నాడు రండి తీసుకెళ్ళిపోండి అని చెప్పడానికి. అలానే గాజాని ముందు భాగం నాశనం చేసేసి రెండో భాగానికి వెళ్ళిపోయారండి. ఇప్పుడు రెండో భాగాన్ని నాశనం చేస్తున్నారండి. శ్మశానం టోటల్ గాజాని శ్మశానం చేసినంత వరకు మేము యుద్ధాన్ని ఆపేది లేదు అని ఇజ్రాయెల్ అంటే అమెరికా అవును అవును అంటున్నాడు. గాజా ఆత్మలను రక్షించటానికి పోయే మార్గం అండి అది. ఆఫ్రికా నుంచి ఇథియోపియా, ఆఫ్రికా ఖండం, అక్కడి నుంచి ఫైనాన్షియల్ మినిస్టర్ ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద, ఆ రాణి పేరు కందాకే, సులోమోను చూడడానికి వచ్చినటువంటి ఒక రాణి, ఆవిడ కూడా శేపదేశపు రాణి, అది కూడా ఆఫ్రికా ఖండమే. దక్షిణ దేశపు రాణి కందాకే క్రింద, ఆ రాణి కింద ఉన్న ఆమె ధనాగారం అంతటి మీద, అదే అపొస్తల కార్యాలు 8:27 26-27 ప్రభువు దూత, జాగ్రత్తగా వినాలి, ఏది చెప్పినా కాకమ్మ కథలు, బొమ్మరిల్లు కథలు, చందమామ కథలు, ఎవడో ఇలాగ అన్నాడు, బైబుల్ చూపించకుండా ప్రత్యక్ష సాక్ష్యాలు లేకుండా పిడి సుందర్రావు నోట ఒక్క మాట కూడా రాదు. ఏమంటున్నాడు ప్రభుదూత? నీవు లేచి ఫిలిప్పు గారితో చెప్తున్నాడు. ఏడుగురిని ఎన్నుకున్నాడు, స్టెఫనో వీళ్ళందరూ ఉన్నారు కదా ప్రొకోరు, అలాంటి వాళ్ళు ఏడుగురిలో ఒకడు ఫిలిప్పు గారు. దేవుడు చెప్తున్నాడు ఫిలిప్పుతో, నాయనా నువ్వు లే, దక్షిణముగా వెళ్ళి, దక్షిణంగా నువ్వు వెళ్ళాలి. ఎక్కడికి? యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమున. అరణ్యం ఒకప్పుడది, గాజాకు పోవు మార్గము, ఆ గాజా అరణ్య మార్గాన్ని వెళ్ళి ఈ మంత్రి గారిని, ఫైనాన్షియల్ ఆర్థిక మంత్రి గారిని కలుసుకోమని చెప్పాడు. ఎందుకు? అతనికి అతను బాప్తిసం ఇవ్వటానికి.
ఆ రథం వచ్చేసరికి అక్కడికి వెళ్ళిపోయాడు, రథాన్ని ఆపమన్నాడు. ఇదంతా జరిగింది గాజా వాతావరణం. ఎంతకాలం క్రితం ఉండాలి అది రాసి 2000 ఇయర్స్ అండి. 2000 సంవత్సరాల క్రిందట అక్షరాల నిజమైన చరిత్ర ఈ రెఫరెన్స్. అతనికి బాప్తీసు ఇస్తాడండి, రక్షిస్తాడు అతన్ని. 38వ వచనంలో ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోకి దిగిరి అంతటి ఫిలిప్పు అతనికి బాప్తీసు ఇచ్చాడు. ఆత్మల రక్షణ కార్యక్రమానికి పవిత్ర స్థలాలుగా అబ్రహాముకు వాగ్దానం చేసిన భూభాగంలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయండి ఈరోజు చూశారు కదా. ఈ ఇశ్రాయేలీలే యేసుని రక్త సిక్తం చేశారండి వాళ్ళు, ఎంత ఘోరంగా చెప్పారండి. అప్పుడప్పుడు అంటారు కదా, ఒక్కసారి చెప్పేయి అంటాడు మాట్లాడుకున్నప్పుడు. ఎందుకురా ఒకసారి నన్ను చంపేయకూడదు నువ్వు, అంటే నువ్వు బాధపడుతూ బాధపడుతూ కుళ్ళిపోతూ బాధపడిపోతూ చావు 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 అనుకొని అబ్బా బాబు అని అరుచుకుంటూ చావాలి, అదండి వాళ్ళ కోరిక. యేసును చంపటంలో వాళ్ళ దుష్ట అభిప్రాయం, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకయ్యా వదిలేసావు అని యేసు నోట పలికించిన క్రూర జాతండి అది. ఏమండి వీళ్ళ గురించి ఎవరైనా ఇలా చెప్తారా మీకు? అసలు ఎవరికైనా తెలిస్తే కదా బైబిల్లో ఊనమహల్ తెలియని అందరు అభాగ్యులే కదండి. ఎప్పుడు బైబిల్ చదవరు? ఉద్యమాన్ని ప్రారంభించే కాలంలో రోజుకి 100 అధ్యాయాలు చదివేవాడిని అండి. ఇప్పుడు మా ఇంటికి వచ్చే పిల్లల్ని అడగండి, ఎప్పుడు బైబిల్ నా చేతిలో ఉంటుంది, చదువుతూనే ఉంటాను. చరిత్ర మోషే కాలానికి వెళ్దామండి, ఇది ఎప్పటిది? ఈ యూదులు ఇశ్రాయేలీలు ఎంత బ్యాడ్ క్యారెక్టర్ పీపుల్. మోషే మీద తిరుగుబాటు రాలేదని ఎదురుచూపు లేకుండా క్రూరంగా బంగారం ఇచ్చి దూడం చేసుకుని ఏమండి డ్యాన్సులు తినుచు త్రాగుచు గెంతుతున్నారట, డ్యాన్సులు వేస్తున్నారు. వీళ్ళు ఎక్కడున్నా అక్కడ అంతేనండి, సోమరులండి. వీళ్ళ సంగతి మీకు తెలుసా? వీళ్ళు సోమరులు. తీతుకు రాసిన పత్రికలో ఆ స్త్రీల గురించి మాట్లాడుతూ, ఆడవాళ్ళ గురించి, వాళ్ళు తాగుబోతులు, వాళ్ళు త్రాగుబోతులు. దొరికిందనే దొరకలేదా? ఏదో చెప్పాలి బుక్కు. తీతుకు రాసిన పత్రిక 1, 2, 3 అధ్యాయం. ఒరే 2 చూపించి 3 చూపిస్తా పెట్టరా, మరి అదే నాకు ఎలా తెలుస్తుంది 3000 వచనమని. 2:3 అలాగుననే వృద్ధ స్త్రీలు ముసీలు మొద్దలు చూసారా. ఆడజాతి కూడా ఇస్రాయేలీలో పవర్ఫుల్ అండి బాబు. కొండెకత్తులు, కొండె అంటే తేలు కొండె ఉంటుందా? తేలు చోటుగానే ఎందుకు భయపడతారు? దాని తోక చూస్తారు, అది ఎప్పుడు కూడా తోకెత్తుకొని ఆడించుకొని వస్తుంటుంది. నడిచిందంటే ఎవరు దొరికితే వాళ్ళని వేసిందనమాట ఒకసారి. కొండెం
అంటే ఇలా మాట్లాడటం అనమాట పాయిజనస్ వర్డ్స్ వాళ్ళవి, అంటే విషపూరితమైన మాటలు. వృద్ధ స్త్రీలు మళ్ళా ముసలైపోయింది, పోయే కాలం దగ్గరికి వచ్చింది. మన వాళ్ళు అంటుంటారు కదా అప్పుడప్పుడు మన ఆయనదో సోదరులు, ఎందుకే ముసల్దానా ఏదో మూలబడి రామకృష్ణ అనకుండా ఇలాగే రగబడిపోతున్నావు ఏంటంటారు వాళ్ళే. నేను విన్న మాట్లాడండి, లేకపోతే నాకెలా తెలుస్తా భాష. కాటికి కాళ్ళు చాపుకొని ఉన్నావు, నీకెందుకు ఇంత మాట, ఇన్ని మాటలు అంటారు. వీళ్ళు కాటికి కాళ్ళు చాపుకున్న వాళ్ళే. ఏమంటున్నాడో తీతుకు పౌలు రాస్తున్నాడండి, నిజంగా పౌలు అండి నాలాంటి వాడండి, భయం లేదండి ఆయనకి, సాహసం సాహసం అండి ఆయనకి, ఎవరికి భయపడలేదు. నేను ఏదైనా మాట్లాడాలనుకుంటే రోమా చక్రవర్తి సీజర్తో మాట్లాడతాను, మీతో కాదంటాడు. పవర్ఫుల్ మ్యాన్ అండి ఆయన. అలాంటి ఆయన తీతుకు పత్రిక రాస్తూ, నాయన నువ్వు ఆ వృద్ధ స్త్రీల దగ్గర ఉన్నావు, నువ్వు వాళ్ళ క్యారెక్టర్ నీకు చెప్తున్నాను, నేను అనుభవించాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వృద్ధ స్త్రీలు కొండెకత్తులను, కొండెగత్తెలను, అపవాదకులను, ఫుల్ పటాస్ వేసేస్తారట. మిగుల మద్యపానాసక్తి ఇటు ఆడళ్ళు మందేసిస్తారా ఏళ్ళల్లో? అమ్మో, మరి మన వాళ్ళు ఇజ్రాయెల్ దేశానికి ఎందుకు వెళ్ళిపోతున్నారు అనుకున్నారు? అలా కడగడానికి. మా వాడు అబ్రోడ్లో ఉన్నాడండి, మా ఆవిడ అబ్రోడ్లో ఉంది, ఏం చేస్తుంది అబ్రోడ్లో ఉండి? అదని ఏ దేశం పేరు చెప్పు. ఇజ్రాయెల్. అయితే కడగడానికి వెళ్ళారు, మంచమేదేనండి ఇది కానీ ఇది కానీ. ఆ వృద్ధ స్త్రీలు అడగడుపుని వెళ్ళేవాళ్ళు, మీకు బంధువులు ఎవరైనా ఉంటారు కదా, కువైట్కి వెళ్ళే వాళ్ళ గురించి అనటం లేదు. ఇజ్రాయెల్ వెళ్ళే ఆడవాళ్ళని అడగండి, మగవాళ్ళని అడగండి. బాబు మీరు అక్కడ ఏం చేస్తున్నారంటే ఇంజనీరు ఎలక్ట్రీషియన్ చెప్తారు, ఉత్తరేనండి. అంతా క్లీన్ అండ్ గ్రీన్. బైబిల్ చెప్పింది కదండి, నేనేమంటున్నాను, నేనేమైనా కమ్ముగడుతున్నానండి? నా మీద ఎవరు కోపడ్డానికి వీల్లేదండి, ఆ బైబిల్లో నా కాగితాన్ని చంపేసుకోవాలళ్ళు. వాళ్ళు తెల్లవారు లేపి తల్లి పళ్ళు తోమి తల్లిది కడిగి స్నానం చేయించి వీల్ చైర్ మీద కూర్చోబెట్టి ఈవిడ తోసుకెళ్ళాలి పట్టణంలోకి ఈవిడ తిప్పడానికి. కొవ్వుపోయారండి. ఇందులో బాగా ఇజ్రాయెల్ దేశం కొవ్వుపోయింది. దేవుడు అబ్రహాం మొహం చూసి వాళ్ళకి అన్ని ఆశీర్వాదాలు ఇస్తే చివరికి దేవుడి మీదే తిరుగుబాటు చేసిన వాళ్ళు, ఆయన పంపిన కుమారుడైన క్రీస్తునే క్రూరంగా చంపిన వాళ్ళు, ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో పొరుగునున్న వారితో కసాయి వాళ్ళుగా నరికి పడుతున్నారు. ఉగ్రవాదులు చంపేస్తున్నారు, వాళ్ళు చంపేస్తున్నారు, వీళ్ళు చంపేస్తున్నారు. ఉగ్రవాదులు చంపింది ఇజ్రాయెల్లో 1200 మంది నేనండి, 1200. వీళ్ళు చంపింది 1000 మందిని. కోటాను కోట్ల రూపాయలు విలువైన భవంతులన్నీ పడిపోయాడు, శ్మశానం అయిపోయింది గాజా. ఇప్పుడు ఇజ్రాయెల్ క్యారెక్టర్ మీకు తెలిసిందా? ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇదిగో ఇదే క్యారెక్టర్ కనబడుతుంది ఇప్పుడు కూడా. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో జీతాలు ఎక్కువ, ఎందుకంటే ప్రతి కంపు పని చేయాల,
ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు, కువైట్లో ఉన్న ఆడవాళ్ళు అప్పుడప్పుడు మొరపెట్టుకుంటూ ఉంటారు, యూట్యూబ్లో చూస్తుంటారు. ఏమండి, మేము ఇక్కడ చాలా బాధపడిపోతున్నాం అన్నయ్య, నా గురించి యూట్యూబ్లో అందరికీ చెప్పండి అన్నయ్య, నన్ను ఎవరైనా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అన్నయ్య, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అంటుంటుంది ఒక ఆడమనిషి మాట్లాడుతూ యూట్యూబ్లో మీరు చూస్తుంటారు. వీళ్ళే ఇక్కడ ఇలా సర్వనాశనం చేస్తుంటే వాళ్ళు ఇంకెంత ఘోరంగా ఉంటారో మీరు ఆలోచించండి. ఒకప్పుడు వీళ్ళిళ్ళల్లో డ్రైవర్ ఒకడు ఉంటాడు, వంట మనిషి ఒక ఆమె ఉంటుంది, క్లీనింగ్ ఒక ఇల్లు, గార్డెను, ఇవన్నీ చూడడానికి క్లీనింగ్ ఒక ఆమె, ఇలా కొంతమంది స్టాఫ్ను పెట్టుకునేవారు. ఇదండి గల్ఫ్ దేశాల్లో, అన్ని దేశాల్లో. ఇప్పుడు అలా కాదండి, వన్ అండ్ ఓన్లీ వంట ఆవిడే, బట్టలు ఉతకడం ఆవిడే, పిల్లల బడికి తీసుకెళ్ళడం ఆవిడే, వాళ్ళ చూసుకోవడం ఆవిడే, దిగబెట్టేసి ఇంటికి వచ్చి చూసుకో ఇల్లు చూసుకుంది ఆవిడే, మార్కెట్కి వెళ్ళేదే ఈవిడే. చచ్చిపోద్దండి, ఎంతనే జీతం ఒక 40,000 నీకు కనబడతాయి కానీ మీ ఇంట్లో మీ పిల్లలకు అలా చేస్తారా? మీరు అస్సలు చేయరు. మీ పిల్లలు కనుక వెళ్ళి స్నానం చేయవే అంటారు, అక్కడ అన్నది అనుకోండి నాలి కోసేస్తారు. ఆ భయం ఉంది మళ్ళీ అక్కడ. అందుకే నేను విదేశాలు వెళ్ళి పని చెయ్యాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు వెంటనే ఈ క్షణం మీ మనసు మార్చేసుకోండి. విమానం ఎక్కి దిగినంత వరకు చాలా సందడిగా ఉంటుంది మీకు. వాళ్ళింటిలో అడుగు పెట్టిన కాడ నుంచి వాళ్ళది విల్లా అంటారు. విల్లా అంటే నీలాగా చిన్న వాంబే కాలనీలో ఉన్న ఇల్లు లాంటివి కాదు. అవి వాంబే కాలనీలో 200 మందికి ఎంత ఇస్తారో పొడవు, అంత ఉంటుంది వాళ్ళ విల్లా. ఆ విల్లాలో నువ్వు పిల్లిలాగా తిరుక్కొని నక్కుని అప్పుడప్పుడు నిద్రపోతూ వాళ్ళకి చుట్టాలు, బంధువులు, స్నేహితులు అలా వస్తూనే ఉంటారటండి. అర్ధరాత్రి లేపుతారట ఈ పనికి వెళ్ళిన ఆవిడ్ని, అమ్మా నువ్వు లే అని. పాపం అప్పుడే అన్నీ చేసి పడుకుంటుందండి పాపం, ఇళ్ళలో లేపేస్తారండి ఆమెని. అప్పుడు లేచి వీళ్ళకి ఏటేటు వండాలో, ఏం కావాలని అడుగుతారు, అవన్నీ వండు అంటారట. మీకు ఇవన్నీ కావాలనుకుంటే మన సుజాత వాళ్ళ అమ్మగారిని మీరు ఇంటర్వ్యూ చేసుకోండి. ఎందుకు నేను అబద్ధం చెప్పను కదా, ఆవిడెందుకు అలాగైపోయింది? అక్కడ ఆరోగ్యాన్ని పాడు చేసి పంపించారు, నేను ఇక్కడ ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తున్నాను. పూర్ణతో అదే చెప్పాను, ఇండియా దాటికి నువ్వు బయటకు వెళ్ళకూడదని వార్నింగ్ ఇచ్చాను సుజాత వాళ్ళ అక్కకి. దేనికి వెళ్తావు? లోకాలనే రాజే నీ తండ్రి అయితే ఎవరో పాల్తూ రాజుల దగ్గరికి వెళ్ళి పనిచేస్తావు ఏంటో, బికారు వేదవాళ్ళ దగ్గరికి ఏమండి? అసలు గల్ఫ్ దేశాలను అలాగ తక్కువగా మాట్లాడేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఆడు పిడి సుందరం ఒక్కడే. దుబాయ్లో అడుగుపెట్టి ఒక మాట చెప్పాను, ఇసుక మీద కట్టబడిన ఈ విల్లాలన్నీ ఏదో ఒక రోజు కూలిపోతాయన్నాను. బైబిల్ చెప్పింది అది, నేను కాదు. బైబిల్ చెప్పింది ఇవన్నీ ఇసుక మీద కట్టబడినవి. గాలి విసిరను, వాన కురిసెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అది ఇసుకలు పునాది వేయబడినది కనుక కూలిపోయెను, దాని పాటు గొప్పది అని యేసు చెప్పిన మాట నెరవేరకుండా ఉంటుందా అండి? మత్తయి 7:26 ఇసుక నేల మీద పని చేయడానికి వెళ్ళిన వారందరికీ చెప్తున్నాను. ఏమండి, ఆఫీసులో ఏమైనా పనులు ఉంటే చేయండి, హాస్పిటల్స్లో ఏమైనా పనులు ఉంటే చేయండి, ఇళ్లల్లో పనులకు వెళ్ళకండి అమ్మా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇళ్లల్లో పనులకు వెళ్ళకండి. వాళ్ళు మిమ్మల్ని చాలా క్రూరంగా హింసిస్తారు.
మత సువార్త 7వ అధ్యాయం 26-27. నా మాటలు విని ఈ మాటల ప్రకారంగా ప్రవర్తించకపోతే ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన మహా ఉత్తమోత్తముడైన బుద్ధిమంతుని పోలి ఉండును అని అన్నాడా? బుద్ధిహీనుడు ఇసుక మీద ప్యాలెస్లు కట్టేవాడు బుద్ధిహీనుడు, బుద్ధి లేనివాడు. నువ్వెంత లోతుకెళ్ళినా ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. దేవుని వాక్యం విని దాని ప్రకారంగా చేయకపోతే వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను దాని పాటు గొప్పది. యేసు మాట గల్ఫ దేశాలలో ధనం మదంతో విర్రవీగిపోతూ అక్రమమైన ప్రతి నీచ నికృష్టమైన కార్యక్రమాలు జరిగిస్తూ ఉగ్రవాదులకు నిలయమై తప్పదు, వాళ్ళకి పతనం తప్పదు. మొట్టమొదటి అడుగుపెట్టగా అని చెప్పారండి ఆ మాట. విమానం దిగుతుంటే అంత ఇసుకేనండి, ఎడారిలా ఉంది, ఎక్కడ ఒక పచ్చని మొక్క లేదండి, ఎక్కడ నీరు ఉండదండి, సముద్రం నీరే. జరుగుతుంది. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరుంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే బైబుల్ నెరవేరుతుంది. అలాంటి వాళ్ళండి యూదులు, ఇశ్రాయేలీయులు. 28వ వచనం నిర్గమాకాండం 32:28, మోషే మాట చొప్పున చేయగా దినమున ప్రజలలో ఇంచుమించు 3,000 మందిని నరికేశారండి. రాతి పలకలు తెస్తాడని ఎదురు చూడకుండా ఈజిప్టు నుంచి 430 ఏళ్ల తర్వాత పుట్టి కారణజన్ముడై 40 సంవత్సరాలు అరణ్య మార్గాన్న ప్రయాణింపచేసి రాత్రులు అగ్నిస్తంభాన్ని, పగటి వేళ ఎండదెబ్బ తగలకుండా మేఘస్తంభాన్ని దేవుడు పెట్టి బండలో నుంచి నీళ్లు, ఆకాశము నుండి పూరేడి పిట్టలు, ఆకాశము నుండి దేవదూతలు తినే మన్నా ఆహారాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర గుడారాల ముందు రప్పించి కన్న బిడ్డలను కంటి చూపుతో కాపాడుతున్న దేవుణ్ణి, ఆ దేవుడి దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళిన మోషేని నిర్లక్ష్యం చేసి దూడం చేసుకుంటావా? కూసుకు తింటున్నారు కదా రోజుకి, వీళ్ళు ఏ తింటారండి? వాళ్ళు కానీ వీళ్ళు కానీ మనవాళ్ళు కూడా ఎక్కువగా తింటున్నారు, తొందరగా చచ్చిపోతారు, జాగ్రత్తగా ఉండండి. ఏం మాంసం అర్థమైందా? అమాయకంగా చూస్తున్నారు ఆ పక్క, మీరేం తినలేనట్టు. రెడ్ మీట్, గుడ్డు మాంసము తినకండి, నాకు చవగ్గా దొరుకుతుంది అని. జబ్బుతో ఉన్న గేదెల్ని, ముసలైపోయిన గేదెల్ని మన ఇండియాలో చెప్తున్నానండి, ఎందుకంటే నేను ఇల్లు ఇది కట్టేటప్పుడు ఇల్లు తీయగా దాని ముందే తీశానండి ఇల్లు. ఎలాగ రాత్రులు అరుచుకొని ఉండేవండి, వాటికేం తిండి పెట్టరు, ఎందుకంటే కోసేయడానికి రెడీ కదా. మా నాన్నగడు బాగా తింటాడండి, ఆడికి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను చచ్చిపోతావురా అని. ఆడి ముఖ దర్శనం చేసుకొని వెళ్ళండి మీరు. తినకండి, అది వాతావరణాన్ని బట్టి, నీ కష్టాన్ని బట్టి. అదేనా మంచిదండి? విదేశాల్లో ఉన్నవన్నీ లేగదూడలండి అవన్నీ. మనం ఎలాగ ముదిరిపోయిన ముసురు కోడి గుడ్లు పెట్టాక గుడ్లు ఆగిపోతాయి, అలాంటి కోడిని కొట్టారా బజార్కి వెళ్ళి? దాన్ని అంత ఎన్ని 20 విజిల్స్ వచ్చినా అది లొంగదు.
నువ్వు చీకటమే, రబ్బర్లాగా అలా పళ్ళ మధ్య ఆడుతుంటుంది, మింగేయడమే ఓపిక లేక. ఆ తర్వాత నువ్వు దొడ్లో కూర్చొని లేవకుండా ఉంటావు. కక్కుర్తి పడకండి దేనికి, గంజన్నం తినండి బాగుంటుంది. దూడలు తినడం అలవాటు కదండి, మళ్ళా బంగారు దూడ కోసుకోకూడదు కదా, మరి ఎత్తుకుపోవరు కానీ దూడని కొయ్యరు దీన్ని చంపేమన్నాడంతే. 29 ఏలయనగా మోషే వారిని చూసి, నేడు యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు మీలో ప్రతి వాడు తన కుమారుని మీద పడియే గాని తన సహోదరుని మీద పడియే గాని యెహోవాకు మిమ్మును మీరే ప్రతిష్ట చేసుకునుడనెను. ప్రతిష్ఠించుకోండి మీరు దేవుని ఎదుట, తప్పులు చెయ్యమని. మరునాడు మోషే ప్రజలను చూచి, మీరు గొప్ప పాపము చేసిత్రి, కనుక యెహోవా యుద్ధకు కొండ ఎక్కి వెళ్ళదును, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగజేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి మళ్ళా ఎక్కడండి కొండ. ఇటు కొండ ఎక్కడమంటే సరదా అండి, అక్కడ 40 దివారాత్రులు ఉండేటువంటి సరదా అండి ఏమైనా. శీతాకాలంలో కొండ మీదకి వెళ్ళి రాత్రి ప్రార్థనలు చేస్తుంటే చలికి తట్టుకోలేక దుప్పటి కప్పుకునేవాడి అండి. అప్పుడు తెలియక భక్తి పిచ్చి, భక్తిలో పిచ్చి ఎక్కువైపోయి దేవుడు దర్శనం చేసేసుకుందామని వెళ్ళేవాడిని కొండ మీదకి. వణుకుతూ కొండ దిగేవాడిని అండి, వణికిపోతూ దిగేవాడిని అండి. నలభై రోజులు మళ్ళా పైకి వెళ్తాడండి చూడండి. 40 రోజులు ఎంత బాధ పెట్టారండి మోషేను వాళ్ళు. మీరు గొప్ప 30 వచ్చిన, మీరు గొప్ప పాపము చేసిత్రి కనుక యెహోవా యుద్ధ కొండ ఎక్కి వెళ్ళదును, ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగజేయగలనేమో అనెను. నేను ట్రై చేస్తాను మళ్ళా వెళ్ళి ఆ ఆజ్ఞలు గల రెండు పలకల్ని మళ్ళా అడుగుతాను దేవుణ్ణి మరి ముద్రించమ్మని. అప్పుడు మోషే యెహోవా యుద్ధకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా తండ్రి, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నాను. ఏటండి సాక్రిఫైస్, ఎలగా జనం అంతా అల్లర్లు చేసి కంపు చేసేసి కొండ కింద ఉంటే ఇతను ప్రాణత్యాగం చేస్తానంటున్నాడండి. ఏమంటున్నాడు, నువ్వు వాళ్ళ పాపాలు ఒకవేళ క్షమించకపోయి నువ్వు రాతి పలకలు మరలా నువ్వు నాకు ఇవ్వకపోతే వాళ్ళ కోసం నీ జీవ గ్రంథములో నుండి, నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానను. ఎంత ఇబ్బంది పెట్టారండి ఇశ్రాయేలీయులు. ఓకేనా, మన పూర్వీకుల చరిత్ర ఎంత విరోచితంగా ఉందో చూడండి. మొగలుల చరిత్ర కాదు ఇది, అలెగ్జాండర్ చరిత్ర కాదు, నెబుకద్నెజర్ చరిత్ర, చీడ చరిత్ర, కంపు చరిత్ర. వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు క్రైస్తవులుగా పిలువబడినటువంటి వేషధారులు. మీరు కానీ ఎవరైనా ప్రార్థన చేస్తున్నారటువంటి ఇస్రాయేల్ గురించి చెప్పండి, మిమ్మల్ని ఇస్రాయేల్ దేశానికి పంపించేస్తాను, అక్కడ హ్యాపీగా వాళ్ళతో ఉండండి, చక్రాలు కుర్చి మీద తిరగొచ్చు, మూతి కడుక్కోని అవసరం లేదు, వడ్డుకోని అవసరం లేదు, స్నానం చేయని అవసరం లేదు, డబ్బే డబ్బు. గాడ్ బ్లెస్ యూ.